మహాకవి శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకొని శ్రీశ్రీ గారు రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిత మేము పంచుతున్నాం కుదురితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూపు అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఏగసి ఏగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరత ఇంతే అన్న వాళ్ళని కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆకాస్త కష్టానికే తలంచేస్తేలా సృష్టిలో చల్లన ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుంది ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీలు లేదు లే బయలుదేరు నిన్ను కదలినివ్వకుండా చేసినాయి ఆ మానసిక బాధల సంకీలను తెంచేసుకో చోట నుండే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపును నిన్ను ఛేదరించక ముందే బద్దకాన్ని వదిలేయి నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుకో నీ నీడ నిన్ను వదిలేయకముందే వదిలికి వచ్చేసేయి మళ్ళీ చెప్తున్నా కన్నీళ్ళు కారుస్తే కాదు చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్రను రాయగలమని తెలుసుకో చదివితేవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు థ్యాంక్ యూ